రాంపల్లో ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. రాఘవపూర్లో సర్పంచ్ తన సొంత ఖర్చులతో భవనాన్ని నిర్మించి అందులో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ల మధ్య గల రహదారి మూలమలుపులతో పొంచి ఉన్న ప్రమాదం, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు అధికారులను కోరిన పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ నిర్వాహకులు మంతని నర్సింగ్. జూలపల్లి మండలంలో జడ్పీ చైర్మన్ పుట్టమధు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నెల 23న మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొనాలని డిఎండ్ హెచ్ఓ ప్రమోద్ కోరారు. ఆదివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి క్యాంపులో 66 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. చివరి భూముల పంటలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పంటలు ఎండిపోతే ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు. బొజ్జ రమేష్ జ్ఞాపకార్థం స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో కుటుంబ సభ్యులు సామాగ్రి పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకుడు కొంకటి లింగమూర్తి రాత్రి బస్టాండ్ వద్ద మంత్రి ఈటల జన్మదిన వేడుక జరిపారు.